అనంతపురం నగరంలోని జడ్పీ కార్యాలయంలో 11వ సర్వసభ్య సమావేశం వాడివేడిగా జరిగింది. సర్వసభ్య సమావేశానికి ఆరోగ్య వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, జడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ, మడకసిరి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధురారెడ్డి, కలెక్టర్ వినోద్ కుమార్, పుట్టపర్తి జాయింట్ కలెక్టర్, వివిధ శాఖల జిల్లా అధికారులు, అనంతపురం ఉమ్మడి జిల్లా జడ్పీటీసీ సభ్యులు, ఎంపీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ జడ్పీసీ సభ్యులు టీడీపీ కూటమి ప్రభుత్వంలో వృద్ధుల పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లను తొలగించారని కలెక్టర్ వినోద్ కుమార్ తో చెప్తుండగా, అక్కడున్న మడకసిరి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు జోక్యం చేసుకుని గత వైసీపీ ప్రభుత్వంలో అనర్హులకు పెన్షన్లు ఇవ్వడం జరిగిందని, అలాంటి పెన్షన్లు మాత్రమే తొలగిస్తున్నామని, అర్హులైన వారికి పెన్షన్లు అందిస్తున్నామని వారి ప్రశ్నకు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సమాధానం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ వినోద్ కుమార్ స్పందించి రాబోవు మీటింగ్ కు సత్యసాయి జిల్లా కలెక్టర్తో మాట్లాడి వచ్చే సమావేశానికి హాజరయ్యేటట్లు చూస్తానని హామీనిచ్చారు.